నమస్కారం. ఆదిపుడి వారి నిత్య పరిహారాలు డైలీ రెమెడీస్లో భాగంగా జూన్ 16వ తేదీ గురువారం విదియ పూర్వాషాఢ నక్షత్రం. గురువారం అనగానే గురువు దర్శనం చేసుకోవటం, గురువుని ప్రార్థించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. మరి గురువు దర్శనం ఎక్కడ లభిస్తుంది అని మనం అనుకుంటే గనక గుంటూరు జిల్లా చేబ్రోల్లో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఉందండి. అద్భుతమైన దేవాలయం, తప్పకుండా దర్శించండి. గురువానుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా విద్యలో ఆటంకాలు కలుగుతున్నా, విద్యలో ముందుకు జరగకపోయినా, విద్యలో అనుకున్నంత ఉత్తీర్ణత లేకపోయినా, మరి విద్యలో విజయాలు సాధించాలని కుతూహలంతో ఉన్నా సరే, విద్యలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి, బాగుండాలని కోరుకున్నా సరే, ఇలాంటి వాళ్ళందరికీ ఈ చేబ్రోలు బ్రహ్మదేవాలయం చాలా మంచిది, అద్భుతంగా ఉంటుంది, చాలా చక్కగా పనిచేస్తుంది. కావున ముఖ్యంగా వీళ్ళు గుంటూరు జిల్లాలో చేబ్రోల్లో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం ఉందండి. చుట్టూలు నాలుగు వైపులా బ్రహ్మలింగేశ్వర స్వామి మనకు కనిపిస్తుంటాడు. ఇది చెరువులో ఉంటుంది, గుంటూరు జిల్లా నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరం, అంటే చేబ్రోలు గ్రామంలో ఉంది. అంతేకాకుండా ఇది చాలా పురాతనమైన దేవాలయం, 100 దేవాలయాలు ఉన్నది ప్రతీతి అండి ఈ చేబ్రోల్లో. పక్కనే శివాలయం, మరి సాయినాథన ఆలయం, రంగనాథస్వామి ఆలయం, అనేక ఆలయాలు మనకి చక్కగా కనిపిస్తూ ఉంటాయి, దర్శనమిస్తుంటాయి. ఆంజనేయ స్వామి ఆలయం తప్పక దర్శించండి. ముఖ్యంగా గురువారం రోజు కానీ ఆదివారం రోజు కానీ వెళ్ళండి. అక్కడ పూజ చేసుకునేందుకు పూజారులు లభ్యమవుతుంటారు, ఉదయం పూటే వెళ్ళాలి. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే గుంటూరు జిల్లా చేబ్రోల్లో కాలభైరవేశ్వర స్వామి ఆరుబయట ఉంటాడు. చక్కగా మనంతటి మనం పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. అనేక మంది వెళ్ళి గుమ్మడికాయతోటి చక్కగా దీపారాధన చేసుకుని స్వామివారికి అభిషేకం చేసుకుని శనిగ్రహ దోష నివారణలో పోదా పొందుతారు. మరి ఈ చోటకు వెళ్తే గనక గురుగ్రహ దోష నివారణలు, శనిగ్రహ దోష నివారణలు రెండు ఏకకాలంలో అవుతాయి. తప్పక దర్శించండి, గురువానుగ్రహం పొందండి. స్వస్తి.